నేను సూటి ఒక్కటే మాట చెప్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ కేసీఆర్ గారి పేరు లేకుండా ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని నిన్న చెప్పిండు. నేను ఒక్కటే అడుగుతున్నాను రేవంత్ రెడ్డి గారు, అసలు కేసీఆర్ గారిని తలుసుకోకుండా నీది ఒక్క క్షణమన్నమైందా? నీ ఏ మీటింగ్ అయినా ఈ సంవత్సరం 11-12 నెలల కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారికి మూడు పేర్లు తలుచుకోకుండా నీ ఒక్క మీటింగ్ అన్నా నువ్వు చేసినావా? నీకు దమ్ముంటే చూపిస్తావా? ఒక్క మీటింగ్, నీ రెవ్యూ మీటింగ్ కావచ్చు, నీ పబ్లిక్ మీటింగ్ కావచ్చు, ఈ మూడు పేర్లు తలుచుకోకుండా చూపిస్తావా? ఒక్క మీటింగ్లో చేసిందన్నా నువ్వు? ఇలా కేసీఆర్ గారు చేసిన పోరాటం చేసిన 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ తెచ్చిన చరిత్ర జనం మర్చిపోతారా? నువ్వు రోజు కూసుంటున్న సెక్రటేరియట్ కట్టించిన సెక్రటేరియట్ కేసీఆర్ గారు కట్టించింది కాదా? నువ్వు ఇల్లీగల్గా పిలిచి రోజు సెటిల్మెంట్లు చేస్తున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కేసీఆర్ గారు కట్టించింది కాదా? నువ్వు నీ బర్త్డే రోజు కూడా పోయి యాదగిరిగుట్ట టెంపుల్లో దండం పెట్టుకుంది కేసీఆర్ గారు కట్టించింది కాదా? ఇలా రైతులకి ప్రతి కోటి ఎకరాలకి నీళ్ళు ఇచ్చిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ గారు కట్టించింది కాదా? ఈ 10 జిల్లాలున్న తెలంగాణని 33 జిల్లాలు చేసింది కేసీఆర్ గారు కాదా? ఇలా ప్రతి జిల్లాలో అద్భుతమైన కలెక్టరేట్లు కట్టించింది కేసీఆర్ గారు కాదా? ఇలా రైతు బంధు ఇచ్చింది కేసీఆర్ గారు కాదా? ఇలా 24 గంటల ఫ్రీ కరెంట్ ఇచ్చింది కేసీఆర్ గారు కాదా? ఇలా దురదృష్టవశాత్తు ఎవరైనా రైతు చనిపోతే రైతు బీమా ఇచ్చింది కేసీఆర్ గారు కాదా? ఇలా తాతలకి అవ్వలకి 2000 రూపాయల పెన్షన్ ఇచ్చింది కేసీఆర్ గారు కాదా? ఇలా ఆడబిడ్డలకి పెళ్లి చేస్తే మేనమామలాగా 116 రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇచ్చింది కేసీఆర్ గారు కాదా? మళ్ళా వాళ్ళు గర్భిణీ స్త్రీ అయి హాస్పిటల్కి వస్తే ఫ్రీగా డెలివరీ చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి మగబిడ్డ పుడితే 12,000, ఆడబిడ్డ పుడితే 13,000 ఇచ్చింది కేసీఆర్ గారు కాదా? తాతలకు అవ్వలకి కంటి వెలుగు ప్రోగ్రాం పెట్టి ఫ్రీగా అద్దాలు ఇచ్చి కంటి ఆపరేషన్లు చేయించింది కేసీఆర్ గారు కాదా? మిషన్ కాకతీయ చెరువులు కట్టించింది కేసీఆర్ గారు కాదా? ఇలా 33 మెడికల్ కాలేజ్ కట్టించింది కేసీఆర్ గారు కాదా? కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని ఎట్లా అంటే పోయినాకు అర్థం కాదు. ఇవన్నీ గుర్తొస్తే కేసీఆర్ గారు గుర్తురారా? నీకేమన్నా దిమాకుండా లేదా అని అడుగుతా ఉన్నాను. ఎంతసేపు కేసీఆర్ గారిని తిట్టడం మాత్రం మంచి పద్ధతి కాదు అని పదే సార్ చెప్తా ఉన్నాను. నువ్వు ఒక మాట తిడితే మేము 10 మాటలు తిడతామని చెప్పినా నీకు ఆల్రెడీ ఇంతకుముందు. నీకు చేతగాక ఇంతకుముందు మా కమలాకరణ చెప్పినట్టు నువ్వు 6 గ్యారెంటీలు అమలు చేయమని చెప్తే నీకు ప్రజలు ఇస్తే 100 రోజులలో చేసిన రండాగాడు వడు రేవంత్ రెడ్డి గారు కాదా? ఎందుకు ఇయ్యలే? నువ్వు కేసీఆర్ గారు ఇస్తున్న రైతు బంధు ఎందుకు ఇయ్యలే? మొన్న రైతులకు ఎందుకు ఇయ్యలే? పూర్తిగా రుణమాఫీ ఎందుకు చేయలే? మహిళలకి 2,500 రూపాయలు ఇస్తానో ఎందుకు చేయలే? తాతలకు అవ్వలకి 4,000 రూపాయలు చేస్తానో ఎందుకు చేయలే? వికలాంగులకి 6,000 రూపాయల పెన్షన్ ఇస్తానో ఎందుకు ఇయ్యలే? కేసీఆర్ కిట్టు ఎందుకు ఇస్తలేవు? మగబిడ్డ పుడితే 12,000, ఆడబిడ్డ పుడితే 13,000 ఎందుకు ఇస్తలేవు? కంటి వెలుగు ప్రోగ్రామ్ ఎందుకు కంటిన్యూ చేస్తలేవు? మరి రండాగానివి నువ్వు కాదా అని నేను అడుగుతా ఉన్నాను. నీ నోటికొచ్చినట్టు నువ్వు మాట్లాడితే, నువ్వు ఒక్కటి మాట్లాడితే మేము 10 మాట్లాడతామని చెప్పినా ఈ రండా మాటలు బంద్ చేసి నువ్వు ఇస్తా అన్న 6 గ్యారెంటీలు ఖచ్చితంగా ఆ 6 గ్యారెంటీలు ప్రజలకి అమలు చెయ్యి. మేము ప్రశ్నిస్తే మేము కొడతాం, గుద్దుతాం, పేగులు మెడలు వేసుకుంటాం, లాగులలో తొండలు ఇడుస్తాం, గివి మాటలు తప్పితే నువ్వు చేసింది ఏంటిది? ఇలా ఊర్లలోకి ప్రజాపాలన అని రోజు పొద్దున వ్యానులు తిప్పుతా ఉన్నావు సెలబ్రేషన్లని. అసలు ఒక్క నిమిషమన్నా ఏ ఊర్లన్నా వాళ్ళు ఉంటుర్రా పాటలు పాడుకుంటా ఒకసారి క్రాస్ చెక్ చేసుకో. ఏ గ్రామ పంచాయతీలో ప్రజలు తిరగబడి అసలు మీరు ఏం చేసిర్రా అని అడుగుతుంటే ఆ పాటలు పాడేటోడు ఒక్క నిమిషం కూడా ఉంటలేడు ఏ ఊర్లలో. ఏం సెలబ్రేషన్లే? ఖచ్చితంగా మేము రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇలా ఇలా మహబూబాబాద్లో ప్రోగ్రామ్ అయింది, కేసీఆర్ ఎక్కడ వేయండు, కేసీఆర్ ఎక్కడ వేయండి అని అడుగుతా ఉన్నాం. ఇలా కేటీఆర్ గారు మహబూబాబాద్కి వస్తా అని చెప్తేనే
నీ లాగులు తడుస్తున్నాయి రేవంత్ రెడ్డి, పర్మిషన్ ఇవ్వకుండా ఇలా 1000 మంది పోలీసు వాళ్ళని పెట్టి మార్చ్ పాస్ చేయించి ప్రజల్ని బెదిరిస్తున్నావా? ఎవరిని బెదిరిస్తున్నావా? ఖచ్చితంగా దీనికి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా కేసీఆర్ గారు హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు శాచ్యురేషన్ మోడ్లో ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో, కొప్పులీశ్వర్ అన్న నాయకత్వంలో, కమలాకర్ అన్న నాయకత్వంలో ఆనాడు శాచ్యురేషన్ మోడ్లో హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకం మేము ఇస్తే ఇలా 2వ విడత దళిత బంధు ఇవ్వకుండా ఇలా ఆపి ఆ దళితులను ఇబ్బంది పెడతా ఉన్నావు. మేము ధర్నాకి మొన్న ధర్నా చేస్తే నిరసన తెలియజేస్తే ఇలా మా మీద పేద దళితుల మీద కేసులు పెట్టినావు. రేపు డీటెయిల్స్తో సహా చాలా త్వరలో అవి కూడా బయట పెడతా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరియు మీరు కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని తిట్టిన తీరు ఈ ముఖ్యమంత్రి మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.